शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి। మనం గోచారంలో చాలామంది కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు, కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అనేవి ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి। సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి। ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను। అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను, మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు। ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము। ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఇప్పుడు మనం తులరాశి గురించి తెలుసుకుందాము హాయిగా ప్రశాంతంగా। తులరాశి వాళ్ళకి కేతు రాశిలో ఉండడం వల్ల ఇబ్బంది ఉంటుందండి, మీకు ఇబ్బంది, ఇంతకుముందు ఇబ్బంది కంటే ఇప్పుడు ఏమేం పర్లా, ఏం కేతు ఉండడం వల్ల చిన్నపాటి దోషాలు అంటే కొద్దిగా అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వకపోవడం, చీకాకులు కొద్దిగా ఇబ్బంది ఉంటారు, కానీ దానివల్ల ఇబ్బంది పడకండి సుమా। మీకు 9th భావం చెప్పాలి, 6, 7, 8, 9, 10 స్థానాలు చెప్పాలి, మీకు అద్భుతంగా ఉన్నాయి ఈ చిన్నది ప్రారంభం కాదు। కుజుడు కేతు ఉండడం వల్ల రాశిలో మనం గణపతి ఆరాధన చేసుకుంటాము, గణపతి పూజలు చేసుకుంటాము, చాలు గణపతి హోమం చేసుకుంటాము, ఇంకేంటండి అష్టమంలో శని, అష్టమంలో రాహు, 4th భావంలో శని ఇచ్చినంత దుష్ఫలితాలు ఏమీ కేతు ఇవ్వడం, మంచే చేస్తాడు, చెడు చేయడు। పైగా కేతువు అనేవాడు గణపతి ఆరాధన ఎవరు చేసుకుంటారో వాళ్ళకి మంచి చేస్తాడు। ఇంకా చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కేతువు జపం చేసుకోండి। జపం అంటే ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే సంవత్సరాల పాటు మీ రాశిలోనే ఉంటాడు కాబట్టి కొద్దిగా మంచి ఫలితాలు, ఐడెంటిటీ, గుర్తింపు, గౌరవం దక్కాలి కదా। మీ చాలామంది తులారాశిలో వాళ్ళకి సినిమా యాక్టర్స్ ఉన్నారు కదండి, సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే పెద్ద పెద్ద అంటే మంచి అద్భుతమైన వాళ్ళందరూ మీ తులారాశిలో ఉన్నారు, ముఖ్యంగా సినిమా కళాకారులు చాలామంది ఉంటారు, వాళ్ళకి చెప్తున్నారన్నమాట। ఎందుకంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, తర్వాత యాక్టర్స్ మీరందరూ కూడా తులారాశిలోనే చాలామంది ఉంటారు, వాళ్ళకి కేతు రాశిలో ఉన్నాడు, సో ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వడు, ఎందుకంటే పైగా అక్కడ శని దృష్టి కూడా, ఆ శని దృష్టి లేదు అనుకోండి, కేతు ఉండవు, ఒక కేతు ఒకడు ఉన్నాడు కాబట్టి కేతు జపం చేయించుకోండి, అది ఎంతో ఖర్చు కాదు, డబ్బులు ఉన్నప్పుడే చేయించుకోండి, అప్పులు చేసి మాత్రం చేయించుకోకండి, కానీ గణపతి ఆరాధన, గణపతి హోమము, కేతు జపము రెండు ఒకేసారి చేయించుకోండి, సంవత్సరాల పాటు ఏం చేయించక్కర్లా, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, ఇది నిజం। సరే నెక్స్ట్ ద్వితీయ భావానికి వెళ్దాం। సెకండ్ హౌస్లో ఎవరున్నారు, సెకండ్ హౌస్ లార్డ్ ఎవరు, శుక్రుడు, సారీ కుజుడు కదా, సెకండ్ హౌస్ లార్డ్ బాగుండే ఉన్నాడు, మీకు ఇబ్బంది పంచమ స్థానంలో ఉన్నాడు, బ్రహ్మాండం ఏం భయపడతాం అవసరం లేదు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, రవి కూడా చూస్తున్నాడు, అంటే ఏంటి, కుటుంబంలో వృద్ధి ఉంటుంది, అంటే బంధువులందు ప్రేమ ఉంటుంది, కంఠధ్వని ఉంటుంది, మీకు బాగా కంఠధ్వని మాట్లాడే తత్వం ఉంటుంది, పై కొంతమందికి సినిమా యాంకరింగ్లోను, సినిమా పాటలు పాడేవాళ్ళు, సంగీత సాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి ఈ నెల 14 తారీఖు నుంచి, చాలా బాగుంటుంది ఈ నెల అంటే ఏప్రిల్ అని అనుకోండి, ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది, ఏం భయపడే అవసరం లేదు, సక్సెస్ కొట్టి తీరుతారు। 4th భావం చూద్దాం, ఇంతకుముందు నుంచి మన 3rd భావం చూద్దాం, 3rd భావాధిపతి కూడా మీకు బ్రహ్మాండంగా 6వ భావంలో ఉన్నాడు, మంచిదే కదా, 3rd హౌస్ లాడు 6వ భావంలో అంటే హుందాగా ఉండడము, మీ తోబుట్టుకుని కలవడము, చక్కగా చక్కటి విషయాలు తెలుసుకోవడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము మీకు అలవాటే కదా, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండడము, మంచి మంచి తెలివితేటలు కలవాళ్ళు, మంచి డ్రెస్సులు కూడా మీరు వేస్తారండి, మంచి రుచిపరులు, మంచి టేస్టులు, రుచిలు బాగా ఆస్వాదిస్తారు, మంచి గొప్ప అదృష్టం ఇది, అంటే మంచి మంచి బట్టలు వేయడం, తెలివిగా ఉండడం అదృష్టం అంటున్నాను, రుచుల గురించి కాదు। సో 3rd భావం చాలా బాగుంది, ఇంకా చెప్పాలంటే ధైర్యం, సాహసం ఎక్కువ, మంచి శుభవార్తలు ఉంటారు। 4th భావంలోకి వెళ్తే ఇంతకుముందు చావగొట్టేవాడు కదా మనల్ని, 4th భావంలో శని, అష్టమంలో రాహు అని రికార్డు ఆన్ చేయగానే అదే వెంటనే కట్టించేవారు మీరు, ఇప్పుడు ఇలాగ ఆఫ్ చేయకండి, ఎందుకంటే పూర్తిగా వినండి, చాలా బాగుంటుంది, ఎందుకంటే 4th హౌస్ లార్డ్ శని పంచమంలోకి వెళ్ళిపోయాడు, అంటే రెండు నెలల పాటు అంటే ఒక విధంగా చెప్పండి 12 తారీఖు వరకు కూడా హాయిగా అని శ్వాస పీల్చుకుంటారు, ఊపిరి పీల్చుకుంటారన్నమాట, ఎందుకంటే శని పంచమంలో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు। ఇంకా రాహు అష్టమంలో నుంచి సప్తమంలోకి వచ్చాడు, అష్టమ భావం కంటే సప్తమం బెటరే, ఎందుకంటే అష్టమంలో ఉండే అనారోగ్య సమస్యలు, చికాకులు ఇవన్నీ మీకు కాంబినేషన్స్ మీకు బాగా తెలుసు, అనుభవించారు కాబట్టి ఇప్పుడు అవి ఏమి ఉండవు, చక్కగా ఉంటారు, అంటే ఏముంటారు 4th భావం ఎడ్యుకేషన్ వస్తుంది, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, హాయిగా ఉంటారు, ఆవిడ భయపడే అవసరం లేదు,
కాదు డాక్టర్స్ కన్సల్ట్ చేయించి మెడిసిన్స్ వాడతారు అది వేరే విషయం. ఇంకా చెప్పాలంటే ఫోర్త్ భావం బాగుంది కాబట్టి ఇక్కడి నుంచి మీకు మంచి మంచి వస్తువులు వాహనాలు భూములు ఇళ్ళు అంటాం కదా అది హౌస్ గృహాలు కొనుగోలు చేస్తారు. ఇంతకుముందు ఏంటి అది కొనుక్కుంటే జాగ్రత్త అండి ఖర్చు అధికంగా పెడతారు డబ్బులు ఖర్చు అయిపోతాయి మోసపోతారని చెప్పేవాళ్ళం చెప్పాను ఇంతకుముందు అలా చెప్పను అన్నీ సుఖంగానే ఉంటారు బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ. విద్యార్థులు మంచి ప్రమోషన్ మంచి బాగా చదువుకుంటారు ఇంతకుముందు చదువుకునే వాళ్ళు కాదు కదా బద్ధకంతో మర్చిపోయి ఇవన్నీ చేసే మీ మాట వినేవారు కాదు తల్లిదండ్రుల మాట వినేవారు కాదు కానీ వాళ్ళంతా వాళ్ళు చదువుకుని సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ. దానికి విద్యార్థులు బాగా చదువుకోవడానికి కారణము తల్లిదండ్రులు మీరే మీ వలన వాళ్ళు విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు ప్లస్ గురువుగారులు కూడా కాలేజీలోనూ స్కూల్స్లో చెప్పే గురువుగారులు కూడా మాస్టర్స్ వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఉండడం వలన సక్సెస్ అయ్యాయి. ఇంకా పంచమస్థానంలోకి వెళ్దాం. పంచమస్థానంలో శని ఉంటే టెన్షన్స్ పెడుతుంటాడు ఆ దుర్ద ఏమైపోతుందని తొందర టెన్షన్స్ దానివల్ల కొద్దిగా చికాకులు కోపం వస్తుంది. పంచమస్థానంలో శని కుజుల కాంబినేషను తప్పు అయినప్పటికీ కూడా కుజుడు మీ రాశికి ద్వితీయాధిపతి అవ్వడం వలన పాపత్వంలో ఉంటాడు సప్తమాది పాపత్వం కూడా వచ్చింది. కానీ శని పంచమాధిపతి పంచమస్థానంలో ఉండము శని కాంబినేషన్ వలన కొద్దిగా దెబ్బలు తగ్గడానికి చిన్నపాటి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ పుత్ర సంతానం విషయంలో మాత్రం డెవలప్మెంట్స్ మాత్రం ఉంటాయి. మీకు చాలామందికి జనాకర్షణ ఉంటుంది బుద్ధిబలం మీ రాశి వాళ్ళు చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే క్రీడలు కూడా ఇస్తారండి. స్పోర్ట్స్ రంగంలో మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడానికి శని కుజులే కారకులు అవుతారు. పైగా శని బలవంతుడయ్యాడు అక్కడ శని సరిగా సారీ శని కంటే కుజుడు బలవంతుడైపోయాడు. 17 తారీఖు వరకు మాత్రమే ఉంటాడు అక్కడ కుజుడు. మంచి చేస్తారు తప్ప చేడు చేయడు. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సంగీతం సాహిత్యం నృత్యం ఉంటారు సరా కొంతమందికి వాళ్ళకి యోగించడానికి అవకాశం ఉంది. ఇంకా ఆరోభావం కొద్దామండి. ఆరోభావంలో ఎక్స్ట్రాఆర్డినరీ ఇంతకుముందు మీకు అంత అద్భుతాలు ఏం లేవు. ఎందుకంటే మీకు ఆరోభావం ఉండడం వల్ల ఇబ్బంది కలిగింది. ఆరోభావం ఎవరు గురుడు. ఫస్ట్ పాయింట్ అంటే ఆరోభావధిపతి ఆరోభావంలో ఉండడం వలన హర్షయోగము. సెకండ్ అదృష్టం ఏంటి గురుడితో కలిసిన శుక్రుడు మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు పరమోచ్చులో ఉన్నాడు అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి గురుడితో కలిసిన రాహువు కాబట్టి సారీ శుక్రుడు కాబట్టి శుక్రుడు ఉచ్చలో ఉండడము ఆ రాశ్యాధిపతి కలిసి ఉండడము అదృష్టాన్ని ఇస్తాడు. కుజుడు ఆరోభంలోకి వస్తున్నాడు మాటల శత్రువుల ద్వారా ధనం సంపాదిస్తారు. ఆరోభంలో తెలుసు కదా మీకు ఆరోభంలో పాపలు నియోగిస్తారు అనుకుంటాం కదండి మనం మీకు బాగా తెలుసు. ఇంతమంది ఆరోభంలో అంటే మాటల ఈ నెల ఏప్రిల్ నుంచి చిల్లరైపోతున్నారు మే నెలలో మరింత చిల్లరైపోతారు. ఇంకా మిమ్మల్ని పట్టుకోవడం సాధ్యం కాదు ఇది నిజం కూడా. ఎందుకంటే తులారాశి వాళ్ళకి సినిమా యాక్టర్స్ కానీ స్పోర్ట్స్ మెన్స్ కానీ చాలామంది ఉన్నారు వీళ్ళే కదండి వ్యాపారవేత్తలు ఇంక చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నెల ఆరోభావంలో ఉన్న గురుడు ఉండడమే యోగ కారణం యోగము. ఏం చేస్తారు ఆరోభావం ఉండడం హర్షయోగం ఉండడం వాళ్ళు ఏం చేస్తారు సక్సెస్ చేస్తాడు. మేనమామలు బాగుంటారు రుణబాధలు లేకుండా ఉంటాయి శత్రుభయం లేకుండా ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే గురుడు ప్రభావం కదా గురు గుజరు కాంబినేషన్ కదండి కాబట్టి శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మీకు పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగుంటుంది. రెండో వరకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు చూసారా ఐఏఎస్ ఐపీఎస్ ఎంబీబీఎస్ తర్వాత మీరు పీజీ కోర్సులు రాస్తున్నారు కొంతమంది వాళ్ళకి అంటే హై పొజిషన్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అంటే జనరల్గా ఏ ఎగ్జామ్స్ అయినా పర్లేదు గ్రూప్స్గా రాసే వాళ్ళకి కూడా యోగం కలడానికి అవకాశం ఉంది. సక్సెస్ రేట్ అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటారండి మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు కదా చాలామంది H1B వీసా రావడము అక్కడ సక్సెస్ అవ్వడము ఇవన్నీ కారకుడు గురుడే కారకుడు అవుతాడు. ఆయన మీకు సంవత్సరం పాటు ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మీకు మార్చి వరకు ఉంటాడు అనుకుంటా March 18 అప్పటి వరకు ఉన్నాడు అంటే నెక్స్ట్ ఉగాది అనుకుందాం అక్కడ వరకు ఆరోభావం ఉండడం వలన ప్రతి పని విజయం సాధిస్తారండి. మీకు అష్టమంలో చదువున్నాడా అష్టమంలో రాహు ఉన్నాడా ఫోర్త్ భావంలో చదువున్నాడా లెక్క కాదు అక్కడ గురుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి. గురుబలం ఉందంటే ఇవన్నీ ప్రభావాలు తగ్గుతాయి. ఇంతకుముందు గురుబలం లేదు కాబట్టి మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతారండి మీరు నా మాట ఏది తప్పవదు. సరే ఇక ఆరోపణలో ఉండడం జ్ఞానమావులు బాగుండడము అనేక రకాలుగా మీకు ఆదాయం బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా సప్తమ భావం చూద్దాం. ఇప్పుడు ఆ రాహు సప్తమ భావంలో ఉన్నాడు రవితో కలిసి రాహు శుక్రుడు కూడా వచ్చేస్తున్నాడు సప్తమభావంలో ఇవి ఉండడం వల్ల కాంబినేషన్స్ తప్పేం లేదండి. తప్పలేదు లాభాధిపతి సప్తమంలో ఉండడం తప్ప దాన్ని ఏం చేస్తాడు లాభాధిపతి భర్త ద్వారా భార్యకి భార్య ద్వారా భర్తకి ధనం యోగం కలిగిస్తాడు. అయితే పార్ట్నర్స్ ఉంటారు కదా పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకి ధనయోగం కలిగిస్తాడు. మంచి మంచి పనులు అంటే వివాహ శుభకార్యాలు చేస్తాడు అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు ఎయిత్ హౌస్లో ఆడవడం వలన
అది ఇబ్బందికరంగా యతిహోసలాడు సప్తమంలో ఉన్నాడు. సో ఇదే ఇబ్బంది పడాల్సిన అవసరంగా ఏం కాదు. కానీ కానీ అష్టమ స్థానంలో రాహు ఒక్కడే 15 తారీఖు నుంచి ఉంటాడు కాబట్టి వివాహ శుభకార్యాలు లేట్ అవ్వడము, కొన్ని కొన్ని శుభకార్యాలు లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మ్యాక్సిమం మొత్తం చూసుకుంటే మీకు సప్తమ భావం అంతా అది ఇబ్బందికరంగా ఏమీ లేదు. అష్టమంలోకి వెళ్దాం. అష్టమంలో ఎవరున్నారు? బుధుడు ఉన్నాడు. బుధుడు తప్ప బుధుడే ఉన్నాడు. తర్వాత మీకు రవి కూడా 15 తారీఖున చేస్తున్నాడు. బుధుడు ఎవరు? 9th హౌస్లో అష్టమంలో ఉన్నాడు. ఓకే, ఇక బుధుడు ఎవరు? 12th హౌస్లో అష్టమం. 12th హౌస్లో అడుగు చూసుకుంటే అష్టమంలో మంచి కదా, మంచి వస్తాడు. కానీ 9th భావం కూడా చెప్పుకుంటున్నాం, ముందర అష్టమ భావం కూడా చెప్పుకున్నాం. అష్టమ భావంలో రవిబుధుడు కాంబినేషన్ తప్పేం కాదు. కాకపోతే అంటే మీకు కొద్దిగా అనారోగ్య సమస్యలు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి రావడానికి. ధనం ఖర్చు చేయబడడానికి అవకాశం, ధనం వచ్చిన ధనం వచ్చినట్టు 15th తారీఖు నుంచి ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే తెలుసు మీకు రవి కాంబినేషను అష్టమంలో ఉండడమే. తర్వాత ఇంకొక చెప్పచ్చండి, అష్టమంలో రవి బుధుల కాంబినేషన్ ఉంటే విదేశీ పర్యటన తప్పదు. 100 సంవత్సరాల పాటు ఆయుర్దాయం ఉంటుంది. మేమే జాతకాలు చూసుకుంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయము, విదేశీ ధనము, విదేశీ పర్యటన ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు అష్టమంలో ఉన్న బుధుడే కారకుడు అవుతాడు. రవి కూడా తోడేయాడు ఖచ్చితంగా. మీకు విదేశీ ధనం, ఫారిన్ కరెన్సీ మీకు ఇంటికి వస్తుంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 9th హౌస్ లార్డ్ చెప్పుకుందాం. 9th హౌస్ లార్డ్ ఎవరు? బుధుడే. బుధుడు అష్టమంలో ఉండడం వల్ల మీరు ప్రేర ప్రఖ్యాతులు తక్కువగా ఉంటాయి. భాగ్యస్థానం కాబట్టి వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. పైన అయినప్పటికీ కూడా మరి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రవి కలిసి ఉన్నాడు కాబట్టి ధనయోగమే ఉంటుంది. 10th హౌస్ గురించి చూద్దాం. 10th హౌస్ వారు మీరు చేస్తున్న ఉద్యోగాలండి. అయితే కొంతమంది ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, లేడీస్ కానీ మీకు కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా చెప్తున్నా ప్రత్యేకంగా. వాళ్ళు కూడా అండి, మీరు తులారాశి వాళ్ళు కాబట్టి చాలా ఇంటెలిజెంట్ పిల్లర్స్, మీకు వస్త్ర ప్రీతి ఎక్కువ కాబట్టి ఇంటెలిజెంట్ కాబట్టి మీరు ఏ విషయంలో సక్సెస్ పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు రావడానికి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్ అంటారు చూసారా, ఎడ్యుకేషన్ సంస్థలు వాటిల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ రావడానికి, ఎప్పటికీ ప్రమోషన్స్ రావడము, ఆనందంగా ఉండడము, తృప్తిగా ఉండడానికి గురుడే కారకుడు అవుతాడు. ఇక్కడ నుంచి గురుదృష్టి మీకు ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉగాది వచ్చేంత వరకు దశమస్థానాన్ని మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. దశమస్థానం అంటే ఉద్యోగాలు, ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇంతకుముందు ఉద్యోగాలు వచ్చేవి కాదు. ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి కూడా. ఇంకా ఫైనాన్షియల్ సంబంధించిన సంస్థల్లో రావడానికి అవకాశం ఉంది. ఇంకా కుజుడు కూడా కలిశాడు కాబట్టి మీకు ఈ సాఫ్ట్వేర్ రంగం ఉంటారు కదండి, వాటిలోనూ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బిజినెస్ రిలేటెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మీకు లాభస్థానం కూడా చేద్దాం. లాభాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. సో అష్టమంలో కంటే జనరల్ సప్తమంలో ఉన్నాడు కానీ 15 నుంచి అష్టమంలోకి వస్తాడు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్స్ అనేవి తగ్గుతాయి. 9th భావాధిపతి బుధుడు అండ్ అష్టమాధిపతి లాభస్థానపతి కూడా రవి బుధుడు కాంబినేషను అక్కడ తప్పు కాబట్టి అష్టమంలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ అష్టమంలో బుధుడు యోగించే తీరుతాడు నాకు తెలుసు. ఇందాక తెలిసి నేను చదివాను కాబట్టి చెప్తాను, కాన్ఫిడెన్స్గా చెప్తాను. అంటే 100 సంవత్సరాలు ఆయుర్దాయం అవ్వడము, ఇందాక చెప్పిన ఫారిన్ కరెన్సీ ఇవ్వడము ధనయోగం కలిగించడానికి కారకుడు అవుతాడు. ఇప్పుడు చూడండి, 12th హౌస్ లార్డ్ ఎవరు? బుధుడే కదా. మరి అష్టమంలో యోగించి తీరాలి కదా. యోగిస్తాడు, ఖచ్చితంగా యోగిస్తాడు. కాబట్టి రవితో కూడా యోగించాడు. అంటే ఇది బుధుడు ఇచ్చే ఫలితాలు రవి ద్వారా ఇప్పిస్తాడు, ఇండివిజువల్గా చేయలేడు, రవి ద్వారా ఇప్పిస్తాడు. సో రవి లాభస్థానాధిపతి కాబట్టి మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి. 12th భావంలో చంద్రుడు ఉన్నాడు. 13-14 తారీఖులో చంద్రుడు వస్తున్నాడు, గజకేశ్వర యోగం ఉంది కాబట్టి మీకు ఖర్చులు కూడా మంచి మంచి వాటికి ఖర్చు పెడతారండి, అనవసర ఖర్చులు ఉండవు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. విదేశాల్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. మీకు 4th భావము అష్టమ భావాల యొక్క ప్రభావం తగ్గిపోయింది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా వీడియో చూడవచ్చు మీరు, మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వినాయకుడు పూజించాలి, అమ్మవారు ఖచ్చితంగా పూజించవలసిందే. ఆవిడ పూజిస్తే అందరూ డెవలప్మెంట్స్ వస్తాయి. శివాభిషేకాలు, విష్ణు ఆరాధన చేయడం వలన అద్భుతంగా ఆరాధన సక్సెస్ కొడతారు. ఎవరైతే అమ్మవారికి, శివుడికి, విష్ణుమూర్తికి మల్లెపూలతో ఆరాధన చేస్తారో, ముఖ్యంగా విష్ణు శివుడికి మల్లెపూలతో ఆరాధన చేస్తారో, భార్యాభర్తల యొక్క అన్యోన్యత పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తారో ఐశ్వర్యం పెరుగుతుంది, అదృష్టం పెరుగుతుంది, చివరి దశలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అది నా సొంత కవిత్వం కాదండి, గురువుగారు చెప్పిందని చెప్తున్నాను. సో ఈ విధంగా తులారాశులకి అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా
సక్సెస్ఫుల్ గా ఉండాలని ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చే